ఏంటన్నా థియేటర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ టీ కొట్టుకుంటే దారుణంగా ఉన్నారా? ఏంటన్నా నువ్వు అనేది? అక్కడ అప్పు పెడుతున్నారా? అయ్యో అక్కడ అంతేనా? రారా ఏంట్రా ఈ టీ కలపడం? నేను ఒక థియేటర్ ఓనర్ కదా. అయ్యో వీడు మధ్యలో మల్లిగాడు కదా. ఈ దారసింహం ఊళ్ళో కనిపిన కిడ్నాప్. దొంగ బీసీడియా? నీ కళ్ళతో చూసావా? అయ్యో సింబరణ ఆట కావాలా పాట కావాలంటే తెగ నడుము పేసుకుంటూ డాన్స్ చేస్తుందన్నా? మీరంతా కళ్ళు తీసిన వీళ్ళు నిజంగా దొంగ బీసీడీలో సినిమా చూస్తున్నారా? ఈ రోజులు సినిమా తీసి రిలీజ్ చేయడం అంత తేలిక కాదురా. ఒక తల్లి ఒక బిడ్డను కనడంతో సమానంరా. ఆ సినిమాను థియేటర్ లో వేయడానికి మాలాంటి వాళ్ళు ఎన్ని పాటు పడుతున్నామో తెలుసా నీకు? అది మాత్రమే కాదు, కొన్నాళ్ళ క్రితం మన సీఎం గారు ఏమని ఆటేశారు, దొంగ విషయం లో సినిమా చూస్తే 5 ఏళ్ల అపరాధం, 2 ఏళ్ళు జైలు శిక్ష అని శాసనసభలో తీర్మానం చేశారు కదా. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఈ పని చేస్తావంటే నీకు ఎంత ధైర్యంగా దొంగపోతే వేసావా? దొంగ విసిడి చూస్తున్నా అనుకుంటావా? ఇంకా అర్థం కాలదా? ఆ టీవీ మూలన ఒకసారి చూడు. ఏముందా మనం చూడటానికి? ఆదిత్య టీవీలో పాటలు వేస్తున్నారా అడ్డగాడి? ఏయ్ ఆ తలుపు మూసా. అన్నా ఈ మ్యాటర్ మన మధ్య ఉండని. అయ్యా మీద నేను చూడపోయినా మేనా, మన థియేటర్కి నిజంగానే ఏసీ పెట్టించిపోతున్నా. అందుకని బ్యాంక్ లో 13 లక్షలు అప్పడిగా ఆ మేనేజర్ వచ్చి చెక్ చేసిన తర్వాత లోన్ ఇస్తారని చెప్పాడు. అతను ఇక్కడికి వచ్చి రాగానే మనం అదిరిపోయేలా స్వాగతం చెప్పాలి. నమస్కారం సార్, ఎలా కనిపెట్టారు? బయట నుంచి మన థియేటర్ వైపు గుడ్లు అప్పగించుకుంటాడన్న బ్యాంక్ మేనేజర్ అయ్యి ఉంటాడని తీసుకొచ్చేసాను. నాకు ఇలా కాకాలు పట్టడం నచ్చదు. ఏంట్రా ఇలా అంటున్నాడు? ఏదో కోపంగా ఉన్నట్టున్నాడనా? ఏం చెరే ఇది, ఇందులో కూర్చొని చూసేవాడు బ్యాక్ ఏం కావాలి? బాత్రూమ్ లో చూస్తాడని తెలుసుంటే క్లీన్ చేయించేవాడి. ఏంటే ఇది, పసుపు నీళ్ళు చల్లట్టు పచ్చపచ్చగా ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి పచ్చగా మళ్ళా సిగరెట్ తో పాటు ఒక మాత్ర కూడా ఇవ్వచ్చుగా. సినిమాకి వచ్చే వాళ్ళంతా రోగాలు వచ్చి చేస్తే మళ్ళీ ఎవరైనా సినిమాకి వస్తారు. ఐ డోంట్ లైక్ ఇట్. ఏంటి మాత్రలు ఇవ్వాలా? వచ్చే వాళ్ళందరికి మాత్రలు ఇస్తుంటే నా బతికేం కావాలి? అదేంటయ్యా వెనకాల? అది స్క్రీన్ సార్. అది తెల్లగా ఉందేంటి? తెల్లగా ఉంటుంది కదా సినిమా కనిపిస్తుంది. బయట కళ్ళ సినిమాని బోర్డు పెట్టి లోన వైట్ స్క్రీన్ తో మోసం చేస్తున్నావా? అదేంటి గోడకి అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి. ఆపరేటర్ రూమ్ సార్. ఆపరేటర్ కూడా రూమ్ ఇస్తే యాజమాని ఏం కావాలరా? నేనది చూడాలి. ఎన్ని రీళ్ళు ఉన్నాయి?
ఇంకోటి వచ్చిన వాడిని అలాంటి కేసులు అయి ఉంటాయన్నా చూడన్నా అసలు మూడు పిల్లలు రెండు జంటలు ఉన్నాయి అవునరా అమ్మా ఈ సినిమా చూడటానికి మీ రెండు జంటలైనా భార్య భర్తగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అందుకని జంటకు చెయ్యను బహుమతిగా ఇస్తాను తీసుకోండి తీసుకోండి ఈ విషయం ఆయనతో చెప్తున్నామండి ఆయనే మరి ఎవరికి తలవంతకు మెడకాయమే తలకాయ ఉంటే కదా తలంచడానికి నా పెళ్ళాన్ని 10 నిమిషాల్లో బయటికి పంపిస్తానని చెప్పి నీ అతి తెలివి ప్రదర్శించి థియేటర్లో లైట్లు ఆపేసి పర్మనెంట్ గా లేచిపోయేలా చేస్తావా ఎంతగా వాడితో సినిమా చూసేసి ఇంటికి వచ్చేది కదరా ఇప్పుడు నన్ను ఫుడ్ కు లాటరీ కొట్టి ఎలాగా చేసావు నేను నరకకుండా వదిలిపెట్టను రే అరే దండమే కణవాళ్ళ కవరు అమ్మకి పొలవరు ఆలసి చేకులు జల కొడుచు కల కొడుచు సిక్కి వాదగరా ఇదేంది టైప్ రండి ఏంట్రా వచ్చినట్టు వచ్చి అట్టు నుంచి అంటే వెళ్ళిపోతున్నారు ఎలా అయిపోయిందండి పది వెళ్దాం ఏంట్రా ఇది నేను పొద్దు నుంచి చూస్తూనే ఉన్నాను వచ్చిన వాళ్ళందరూ బయట నుంచి వాళ్ళ వాళ్ళ పుస్తకం ఆడుకుని అట్టు నుంచి వెళ్ళిపోతున్నా కానీ లోపల రావట్లేదు ఏ ఇంతకుముందు వీళ్ళెవరు థియేటర్ మనం చూడలేదా అరే పొద్దునేసిన పజ్జీలు బొండాలని పాసి పట్టుకుపోతాయి ఇప్పుడు వాళ్ళని ఏంటని అడగకపోతే మనం నెత్తిన కొట్టేసుకోవాల్సిందే ఇప్పుడు అడుగుతాను రా ఒరే అప్పగా ఏంట్రా మీరంతా ఇక్కడి వరకు వచ్చి లోపల రాకుండా వెళ్ళిపోతున్నారు మీకేమైనా పిచ్చి కిచ్చి పట్టిందా ఎల్లి బాగుండా సినిమా నుంచో చూడమంటావా నిన్ను నించుని ఎవరు చూడమన్నారా కూర్చుని చూడు పడుకుని చూడు దొరుకుని చూడు పొరుగుని చూడు ఎలాగో చూసి చాలచ్చు కదా ఇవాడు హౌస్ఫుల్ అయ్యాక నాకు కూర్చోడానికి సీట్ ఎక్కడ దొరుకుతాయా హౌస్ఫుల్ ఎవడరా చెప్పింది ఇంకెవరు చెప్పాలయ్యా నువ్వే కదా ఇక్కడ అక్కడ చూడమంటే అక్కడ పడితే హౌస్ ఫుల్ గోడలని నటించేశావు మిమ్మల్ని నమ్ముకు థియేటర్ నడిపితే ముచ్చట కావాల్సిందే హౌస్ఫుల్ అనేది సినిమా పేరు చాలు ఎవరు కావయా పోయినారం కూడా దొంగలు జాగ్రత్త నటిస్తే దొంగలుంటే సినిమాని చూస్తాను చూడండి వెళ్ళిపోయి తెలుసా అంటే గుడి అని పేరు పెడితే దండం పెడతావా ముద్దు అని పెడితే ముద్దు పెడతావా గుద్దు అని పెడితే గుద్దుతావా ఇలాగా రాయి తీస్తున్నాడు బాబు ఏంటనే కల్చర్ తెలియకుండా చేయించినప్పుడు చెయ్యాలన్నా చెయ్యాలి అంతే కదా ఏంటన్నా అలా నాకిస్తున్నావు అసహ్యంగా లేదు నువ్వు మాత్రం ఎందుకు ఏం చేసావు ఒంటికి పోయాను మరి చేయి కడుక్కోకుండా ఇంకోటి చేయిస్తున్నావు అసహ్యం కదా మనిషిని చూడగానే ముక్కులు వేలుపెట్టుకోవడం చెవులు వేలుపెట్టుకోవడం ఇక్కడ గోక్కడం ఇక్కడ గోక్కడం గోక్కని తర్వాత హలో హవారు సేకరించాడు ఎవరు నేర్పించారో నీకు అలవాటు అంత మర్యాద ఉంటే చేతులు దండ పట్టచ్చు కదా ఇక మీద ఎవరికైనా చేయకూడదు నేను చూశాను ఏం చేస్తావు ఈ ఊరు పారిపోతా వదిలిపెట్టినగా పనికి మాలే వేసావా
ఇదంతా నీవల నీతో పాటు వచ్చానంటే లోపల గోచుకుని ఇప్పించేస్తాండి. మొదటి బహుమతి నాకేనరా? అవును నేను ఎంత ఖర్చు పెట్టాను? ఇంకా జాతర మొదలెట్టేటప్పుడు కీటాలు పెట్టి తిరుగుతున్నారు. మేము మిస్ కర్నూల్ అందాల పోటీకి వెళుతున్నాం. ఏంటి మిస్ కర్నూల్? మిమ్మల్ని చూస్తుంటే కర్నూలు నుంచి మిస్ అయిన వాళ్ళ ఉన్నారు. కర్నూల్లో అందాల పోటీ జరుగుతుంది మీకు తెలియదా? అందంగా ఉన్న వాళ్ళకమ్మా మీరు ఆల్రెడీ మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ ఆంధ్ర, మిస్ వైజాగ్, మిస్ తూగో, మిస్ పాగో ఇలా రకరకాలు ఉన్నాయి. ఇందులో మిస్ కర్నూలు ఉంటా పిచ్చి మహాలేకున్నా అనుకో. అమ్మాయిలు ఏడిపిస్తున్నాను కేసు పెట్టి, వరకట్న అడుగుతున్నాను కేసు పెట్టి, కేసు పెట్టి మహిళా సంఘం చెప్పి మక్కలు పట్టిస్తాం. వీడు చేయించినందుకు అంత ఎగిరికి ఎంత వేస్తున్నారు? ఆ చేయి అంత ముందు వీడు ఎక్కడ పెట్టినాడో తెలుసా? నేను రేప్ చేశాను అన్నా. నాకు తెలియకుండా ఎప్పుడు రేప్ చేసావన్నా? రేపు ఉంటే ఏంటో నాకు తెలియదురా. పర్లేదు ఒప్పేసుకో అన్నా. చెయ్యిందానని ఎలా ఒప్పుకోవడం అన్నా? నువ్వు తాడు బొంగరం లేనడివి. నీకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పొచ్చాను. ఒప్పేసుకో అన్నా. ఒప్పేసుకుని ఆవిడ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపో. అయినా ఇంకోటి రేపు చేసిన పిల్లలు ఒకళ్ళు టీ తాగిన గ్లాస్ టీ తాగట్లేదా ఏంటి? ఎవడో తొక్కిన సైకిల్ తక్కువ ఏంటి? ఇప్పుడు నేను చేయమంటారా? ముందు ఒప్పుకోనా, మనం వెళ్ళి వదిలి చూసొద్దాం. మర్యాదగా బయలుదేరు. అన్న నడకలో ఎంత దర్పం ఉందో చూడరా. హలో హాయ్ ఇన్స్పెక్టర్, మీరు ఎదుగుతున్న దారాసి చేసి నేనే. ఆ పిల్లని రేప్ చేసి చిన్న పిల్లలు చేసిన కూడా నేనే. ఇప్పుడు నేను తాడు కట్టాలి అంతేగా. రమణ నా పిల్లని. ఏమ్మా ఇలారా, సరిగ్గా చూసి చెప్పు, నేను రేప్ చేసిన వీడేనా? చీకట్లో సరిగ్గా చూడలేదు, బయట చూస్తే ఈలాగే ఉన్నాడు. ఏయ్ ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరట? నా చెల్లెలు. చెల్లెల? ఏయ్ రేప్ చేసిందే కాకుండా దర్జాగా తాళిబొట్టు పట్టుకుని తిరుగుతున్నావా? విషయం తెలిసి చంద్రకాంత్ అన్న వస్తాడనా? ఆహా, మా పెద్ద ఆయన కొడుకు చంద్రబాబు గారు వస్తున్నారా, నన్ను కాపాడడానికి వస్తున్నారా? రే ఒక తాచుబాబు తొంగరా, ఒక చిరుతపులి రెచ్చగొట్టావరా, ఒక సింహాని కీర్తలు లేకోరా? రే మీ తుపాయితో నీ తల పెంచేస్తాను కాచుకో ఇన్స్పెక్టర్. చంద్రకాంత్ అన్న కనబడలేడంట అన్న, రావడానికి 4 రోజులు అవుతుందంట. 4 రోజులు అవుతుందా? ఈ రోజు నువ్వు అయిపోయావరా? ఏం సామ్య? ఏంట్రా ఇది? ఓ సామ్య తెలియట్లా? అది తెలుస్తూనే ఉంది. దీని ఎక్కడ తీసుకెళ్తున్నావు? బొమ్మ చూడడానికి సామ్య. అక్కడ మనుషులకే సీట్లు చాలడం లేదంటే నువ్వు కోతులు కూడా తీసుకెళ్తున్నావా? బడి పంపించండిరా. అరుణాచలం నేనేరా. ఇట్ట చూడు సామ్య, ఎలాగైనా వాడి మీద పగ తీర్చుకోవాలి. అక్కడ కనిపిస్తోంది రూము, అక్కడికి వెళ్ళి 15వ నంబర్ పెట్టి తీసుకొచ్చేయి. ఆ తర్వాత థియేటర్ ఏమవుతుందో చూడు. ఎన్ని సామ్య? పరిగెత్తు 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 పరిగెత్తు. ఈ ఊరు మనుషుందనే పళ్ళకి వస్తుంటే ఇప్పుడు పోతు. రఘువర్ణం Bye.
ఈ సినిమా క్లైమాక్స్ అదే అన్నమే సార్. నమస్కారం. తెలియదు కాబట్టి వెళ్ళిపోతుంది, తెలిస్తే మక్కలు వెళ్ళిపోటేసేవారు. అయిపోతారా రే.